చేవెళ్ళ సభలో కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లక్షల మంది నిరుద్యోగులను రోడ్డున పడేసిన ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉంటే వాటిని భర్తీ చేయకుండా పేపర్ లీకేజీలతో సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. బండి సంచయ్ని జైల్లో వేస్తే బీజేపీ కార్యకర్తల పోరాటం ఆగదన్నారు అమిత్ షా. పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపితే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు అమిత్ షా. కేసీఆర్ కార్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని, మజ్లిస్ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. హమారి కార్యకర్తాకో జైల్ మే డాలోగే, పులిస్ సే లాఠియా పిట్వాఓగే, మగర్ భారతీయ జనతా పార్టీ కా కార్యకర్తా డర్నే వాలా నహీ హై. కేసీఆర్ హమ్ తో పేదా హీ విరోధ పక్ష మే హుయే హై. ఈ పేపర్ లీక్ కీ జాంచ్ హై కోర్ట్ కే సిట్టింగ్ జడ్జ్ సే కరాయియే और युवाओं के अधिकार को सुरक्षित करिए, वरना हम आने के बाद जब जांच कराएंगे, जिन्होंने भी युवाओं के भविष्य के साथ खिलवाड़ किया है, चुन चुन कर उनको जेल की सलाखों के पीछे डालने का काम ये भारतीय जनता पार्टी करेगी. అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ముస్లిం రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీలకు షేర్ చేస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు. తెలంగాణలో ఫుల్ పిక్చర్ చూసే ముందు బీఆర్ఎస్ కు ట్రైలర్ చూపిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏటా అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి సర్కార్ బనేగీ तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ये अधिकार तेलंगाना के एससी एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. రాష్ట్ర ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ తో పాటు పేదలందరికీ ఉచిత వైద్యం విద్యను అందిస్తామన్నారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని కుటుంబ నియంత పాలనను కూకటి వేలతో పెకిలిస్తామన్నారు బండి సంజయ్. అవినీతి ప్రభుత్వాన్ని వేటాడడానికి తెలంగాణ గడ్డపై పులి అడుగు పెట్టిందన్నారు. వేటాడి వెంటాడి కేసీఆర్ ప్రభుత్వాన్ని పారదోలుతామన్నారు సంజయ్. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపదస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి నిరోధకుడిగా మారిను, తెలంగాణ ద్రోహిగా మారిన విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. అందుకే తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే అన్ని రకాల దివాలా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. పెళ్ళకు భయపడం, పోలీస్ కేసులు భయపడం, లాఠీ దెబ్బలకు భయపడం, రామరాజ్య స్థాపించేవారు కూడా కష్టపడి అమిత్ షా గారి నేతృత్వంలో ముందుకు సాగుతాం. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్రం నిధులతోనే అన్నారు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. కేసీఆర్ చేసే పనులన్నీ డైవర్ట్ దోపిడేనన్నారు. మోడీ అమిత్ షా తెలంగాణ మిషన్ సక్సెస్ కాబోతుందని చెప్పారు. సర్పంచ్లకు పైసలు వంతే అది కూడా రానియకుండా చేసింది నువ్వు, ఇప్పుడు అంటావా కేంద్రం ఏం చేస్తుందని? చేసేటివన్నీ కేంద్రమే, నువ్వు చేసేటివి డైవర్షన్ దోపిడి. తెలంగాణ బ్యాడ్ లక్ అంటే ఎవరు చెప్పు, అది కేసీరావు గారు కాదా? అది మన దురదృష్టం. అమిత్ షా గారి మిషన్ తెలంగాణ అది సక్సెస్ అయితేననే నమ్మకం ఉన్నది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సర్కారు ఏర్పడటానికి చేవేళ్ల సభకు వచ్చిన జనాలే నిదర్శనమన్నారు అమిత్ షా.